హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెరటి రుచులు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇది మా ఇంటి ముందు వేసిన ముగ్గు మిషికా కృతిక ఇద్దరు సంక్రాంతి రోజు ఇలా రెడీ అయిపోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చేశారు తర్వాత కాసేపు ఇలా ఆడుకుంటున్నారు ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ అందమే వేరు కదా నాకైతే డబల్ ధమాక ఇద్దరు మహాలక్ష్ములు ఉన్నారు వాళ్ళు గోరింటాకు పెట్టుకున్నారు కదా అది చూపిస్తున్నారు ఇది భోగి రోజు పిల్లలిద్దరూ గోరింటా కావాలని అడిగారు కెమికల్ బేస్ట్ కోన్స్ పెట్టడం ఇష్టం లేక ఇలా గోరింటాకు పొడి తీసుకొచ్చి కలిపాను చాలామంది చిన్నప్పుడు ఇలాగే కలుపుకుంటూ ఉండేవాళ్ళు ఇది వరకు ఇప్పుడైతే ఇంక మొత్తం కోన్స్ వచ్చేసాయి కదా ఇంక ఇది ఎవరు వాడట్లేదు కూడా అప్పుడైతే ఆకు లేకపోతే ఈ పొడి ఇలా పెట్టుకునేవాళ్ళు సో నాకు ప్రజెంట్ ఆకు దొరకలేదు అందుకనే పొడి ఇలా కలిపాను గోరింటాకు చూసిన తర్వాత కృతిక అసలు ఆగట్లేదు తనకు గోరింటాకు పెట్టమని ఒకటే గోల చేస్తుంది సరే ఇంకా తను పడుకుంటుంది కదా ఆఫ్టర్నూన్ అని ఫస్ట్ తనకు పెట్టేశాను కానీ ఎంత బుద్ధిగా కూర్చుందో అసలు పిల్లలు మామూలుగా కదులుతూ ఉంటారు కదా కానీ కృతిక గోరింటాకు అయిపోయేదాకా అలాగే కూర్చుని ఉంది కదలకుండా కాకపోతే ఒక అరగంట కూడా అవ్వకముందే ఇంకా నాకు కడిగేయని గోల చేసేసింది అంటే తనకి ఇంకా నిద్ర వచ్చేసింది అనమాట అందుకే కాసేపు అయిన తర్వాత గోరింటాకు కడిగేసాను కాసేపు ఉండటం వల్ల మరీ ఎర్రగా అవ్వలేదు ఒక ఆరెంజ్ కలర్ అలా వచ్చింది కృతికాకైతే అయితే చాలా ఇష్టం మనం పెట్టాలే కానీ ఓపిక్గా పెట్టించుకుంటుంది అస్సలు కదలదు డిస్టర్బ్ చేయదు కూడా చూసారు కదా ఎంత బుద్ధిగా కూర్చొని పెట్టించుకుంటుందో తను గోరింటాకు మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా చూపిస్తుంది ఎలా ఉంది అన్నది కృతి పడుకున్న తర్వాత మీ ఇష్కాకు గోరింటాకు పెడదాం అనుకున్నా కానీ తనేమో చెరుకు గడ్డలు తీసుకొచ్చాను నేను అవి కట్ చేసి ఇవ్వు తింటాను అని గోల చేస్తుంది ఫస్ట్ సరే అని ఫస్ట్ ఆ చెరుకు కట్ చేశాను చాలా సంవత్సరాల తర్వాత చెరుకుగడలు నేను కట్ చేస్తున్నా చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళం తర్వాత అసలు చెరుకులు తినడమే ఆపేసాము అవి తీసుకొచ్చి అలా కొట్టుకోవడము తినడము అదంతా చిన్నప్పుడు చాలా చేస్తుంటుంది అసలు అయితే ఇలా కొట్టుకోవడం కూడా కాదు పైన తుప్పల్ని నోటితోటి తీసేసి తినేసేవాళ్ళం అప్పుడు పళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా ఉండేవి మేబీ ఇప్పుడు అలా కొరికేస్తే పళ్ళు నొప్పి కత్తి చూశారు కదా ఎంత షార్ప్గా ఉందో ఇది మా ఊరి సంతలో కొనుక్కొచ్చాను హైదరాబాద్కి తీసుకెళ్దామని అక్కడ నా దగ్గర ఇలాంటిది లేదు మామూలు కత్తితో అయితే ఇలా చెరుకులు కట్ చేయలేము నార్మల్ కత్తులు అది తెగదు కూడా సో అందుకనే ఇలాంటి కొడవలు తీసుకొచ్చాను చిన్నది మిషిక కృతిక ఇద్దరూ ఇలా చెరుకు గడలు కొట్టుకొని తినడం ఫస్ట్ టైం అనమాట సో ఇద్దరికి బాగా నచ్చేసిద్ది జనరల్గా ఎప్పుడు వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ తాగుతుంటారు అంతే ఇలా ముక్కలు చేసుకొని తినడం అంటూ ఎప్పుడు లేదు ఇప్పుడేవరికి అంత ఓపిక కూడా ఉండట్లేదు కదా చెరుకుగడలు తెచ్చుకొచ్చి అవి కట్ చేసి ఇవ్వడం పిల్లలకు అలాంటివి ఏం చేయట్లేదు అప్పట్లో అయితే చెరుగడ్డలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే పిల్లలే కొట్టేసుకొని తినేసేవాళ్ళు నేను వీటిని కట్ చేస్తూ ఉంటే మిషిక పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతూ ఆ ముక్కలు తినేస్తూ ఉంది తనకు బాగా నచ్చాయి ఇవి ఇలా తినడం వల్ల పంటికి మంచి ఎక్ససైజ్ కూడా అని చెప్పాను చెరుకు ముక్కలు తినడం అయిపోయిన తర్వాత మిషికాకు గోరింటాకు పెట్టేశాను కానీ అది వీడియో తీయలేదు ఆ తర్వాత తలుపుల కోసం ఇలా పూలు కుట్టాను పండగలు అంటే అందరూ కలిసి ఉంటేనే బాగా హ్యాపీగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ ఇక్కడ అమ్మ నాన్న నేను పిల్లలు తప్ప ఇంకెవరు లేరు అందుకే ఈ పండుగ మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు కాకపోతే ఇంకా ఏదో చేసుకోవాలి కాబట్టి ఈ ప్రిపరేషన్ మొత్తం చేసుకున్నాము ఈ రోజుల్లో సింగిల్ ఫ్యామిలీస్ అయిన తర్వాత పండగల హడావిడి బాగా తగ్గిపోయింది ఏదో మనం ఇంట్లో చేసుకోవాలి అన్నట్టుగా చేసుకుంటామంతే కానీ అసలైన హ్యాపీనెస్ అంటే అందరూ కలిసి ఒక్కచోట ఉండి చేసుకుంటూనే ఉంటుంది అట్లీస్ట్ పండగలకైనా అలా కలిస్తేనే హ్యాపీగా ఉంటుంది కానీ ఇప్పుడున్న మన బిజీ లైఫ్ స్టైల్కు ఇలా అడ్జస్ట్ అవ్వాల్సిందే సాయంకాలం పిల్లలు గాలిపటాలు ఎగిరేస్తామంటే కాసేపు పైకి తీసుకెళ్ళాము కానీ అక్కడ అసలు గాలి లేదు సో కాస్త దూరం అలా ఎగురుతుంది గాలిపటం తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తుంది కృతి అయితే ఇదంతా బాగా ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే తను మొత్తం లాక్డౌన్లోనే పెరిగింది బయట ప్రపంచం అంటే ఏంటో అన్నది తనకు అస్సలు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్రీడమ్ వచ్చేసరికి చాలా ఎంజాయ్ చేస్తుంది బయట తిరగడము వాకింగ్ చేయడం కానీ అటు ఇటు ఆడుకోవడము అవన్నీ సో ఇది భోగి రోజు మేము ఏం చేసాము ఏంటి అన్నది వ్లాగు నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ